హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజమండి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సీజనల్గా దొరికే వాకాయ సంవత్సరంలో ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే వస్తుంది. ఇలా దొరికిన వాకాయని 6 నెలల పాటు స్టోర్ చేసుకోండి. సీజన్ కాని టైంలో కూడా ఎన్నో రకాల విటమిన్స్ ఉన్న వాకాయతోటి చక్కగా ఇలా వెజ్ కర్రీస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ అన్నీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. బీరకాయ వాకాయ రొట్టె పచ్చడి చేసుకోండి, కమ్మగా ఉంటుంది. యూట్యూబ్లో ఫస్ట్ టైం అయితే నేనే అప్లోడ్ చేశా. 6 నెలల పాటు నిల్వ ఉండే వాకాయ నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. వాకాయలు స్టార్టింగ్ అయితే చాలా రేటు ఉంటాయండి. సీజన్ ఎండింగ్లో కనుక తెచ్చుకుని స్టోర్ చేసుకుంటే మనకి రేటు కూడా తక్కువగా ఉంటాయి. ఒక బౌల్లోకి వాకాయలు వేసుకుని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని వాకాయలను బాగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తూ క్లీన్ చేయడం వల్ల వాకాయలపై ఉన్న మట్టి అనేది పోతుంది. ఇలా శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా కడిగేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా కడిగిన వాకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బాగా పాడైపోయి ఉన్న లేదు అనుకుంటే మెత్తగా ఉన్న వాకాయలు ఉంటే కనుక పక్కకి తీసేసేయండి. దాంతోపాటు మిగిలిన వాకాయలు స్టోర్ చేసుకుంటే మిగిలిన కూడా పాడవుతాయి. ఇలా గట్టిగా బాగున్న వాకాయలు మాత్రమే తీసుకుని చాక్తోటి 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఇలా 4 పార్ట్లుగా కట్ చేయడం వల్ల లోపల ఉన్న గింజ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఒకేసారి 4 వాకాయలను అయితే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకుని వాకాయ లోపల తెల్లటి గింజ అనేది ఉంటుంది, దాన్ని అయితే రిమూవ్ చేసేసుకోండి. కంపల్సరీగా ఈ గింజను అయితే రిమూవ్ చేసుకోవాలండి. గింజతో పాటు కర్రీ చేసుకున్నారు అంటే చేదు వస్తుంది. వాకాయ స్టోరేజ్లో ఇదే మనకి కాస్త టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. లేదు అనుకుంటే గింజ ఉంచుకుని స్టోర్ చేసుకున్నారు అంటే కనుక మనకి ఫ్రెష్గా ఉండకుండా తొందరగా పాడైపోతాయి. కంపల్సరీగా గింజను తీసేసుకోండి, అప్పుడే వాకాయతో చేసిన రెసిపీ అనేది చేదు లేకుండా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా గింజలన్నీ రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా గ్లాస్ సీసాలో కానీ లేదు అనుకుంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టేసుకోండి. ఇలా పైకంటూ పెట్టుకున్న తర్వాత గాలి వెళ్లకుండా టైట్గా మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఈ బాక్స్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే చక్కగా 6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 1 నెల తర్వాత మీకు చూపిస్తున్నానండి. నెల తర్వాత మనం అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న వాకాయలను కట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా నల్లగా అవ్వకుండా చక్కగా పాడవకుండా ఉన్నాయి. మన స్టోర్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది, కంపల్సరీగా గింజను రిమూవ్ చేసుకోవాలండి, లేదు అంటే పాడవుతాయి. ఇలా స్టోర్ చేసుకున్న వాకాయలతోటి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వాకాయల సీజన్ ఎండ్ అయిపోతుంది కదా. మీరు కూడా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న తర్వాత వాకాయలు ఎలా ఉన్నాయనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.